Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అంటే ఇంతకన్నా న్యాయం ఏ ప్రభుత్వం అయినా చేయగలిగిందా? మీ ప్రభుత్వం ఎప్పుడైనా చేసిందా? నేను లోకేష్ అడిగేది, మీ ప్రభుత్వం ఎప్పుడైనా చేసిందా? మీ ప్రభుత్వం హయాంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. నాగార్జున యూనివర్సిటీలో రిస్తేశ్వరి అనే అమ్మాయి చనిపోవటం కానీ, గుంటూరు నగరంలో సంజయారాణి అనే మెడికల్ పీజీ స్టూడెంట్స్ చనిపోవటం కానీ, అట్లానే వనజాక్షి ఎంఆర్ఓ మహిళ మీద దాడి జరగటం కానీ, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరేమైనా స్పందించారా? మీరు స్పందించకపోగా మేము ఇంత వేగంగా ఈ ప్రభుత్వం స్పందిస్తే మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ ఆ అమ్మాయి 7 నెలల తర్వాత మీకు గుర్తొచ్చింది ఆ కుటుంబం. నేను అడుగుతా ఉన్నా, హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోతే ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో వెళ్ళి పరామర్శించడం మన యొక్క సాంప్రదాయం. 7 నెలల తర్వాత నీకు కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం, లేకపోతే నీ యొక్క ఉనికి కోసం ఈరోజు నరసరావుపేట రావాలి, అనూష కుటుంబాన్ని పరామర్శించడం న్యాయమేనా? ఇది సమంజసమేనా? ఎందుకు ఈరోజు వస్తున్నాం? అది మేము అడుగుతున్న ప్రశ్న. అట్లానే ఈ మధ్య మొన్న టీవీలో చెప్తా ఉన్నారు, ఎవరో తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ మా ఎక్స్ టీడీపీ ఆయన రేవంత్ రెడ్డి గారు, లోకేష్ని ప్రజల్లో తిప్పితేనే మెరుగుపడతాడు, సానబట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన చెప్పాడు. ప్రాబులీ ఆయన ఇంటర్వ్యూ చూసుంటాడు ఆయన, అందుకనే ఈ మధ్య తరచూ ప్రజల్లో రావాలి, హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కి రావాలి, ప్రజల్లో తిరిగితే అన్నా ఈ యొక్క రాయిని వజ్రంలాగా మారుస్తారేమని తెలుగుదేశం పార్టీ కలలుగంటుంది. ఆ ఉద్దేశంతో అనుకుంటా ఈరోజు ఎక్కడ పెట్టినా ఫ్లైట్ ఎక్కి గన్నవరంలో దిగటం, ఒక 2 గంటలు హడావుడి చేయటం, సాయంత్రానికల్లా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవటం, ఇదేనా శాశ్వతంగా రాజకీయాల్లో ఉండాల్సిన వ్యక్తి చేయాల్సిన పనులు? ఇది సమంజసం కాదు. మేము అడుగుతా ఉన్నాం, మేము ప్రభుత్వం ఈరోజు దిశ చట్టం తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చిందండి? మీరేమన్నా కోరారా? హైదరాబాద్లో ఒక దురదృష్టమైన సంఘటన చూసి మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో చలించిపోయి ఇలాంటి సంఘటన మన ఇంట్లో జరిగితే మనం బాధపడతాం, మన ఆడపిల్లకి జరిగితే మనం బాధపడతాం అనే నేపథ్యంలో అప్పటికప్పుడు సమావేశాల్లో దిశ చట్టం తీసుకురావటం, దీని మీద కేంద్రానికి కేంద్రం పర్మిషన్ అనుమతులు తీసుకోవాలి కాబట్టి కేంద్రానికి పంపించడం జరిగింది, కేంద్రం కొన్ని అభ్యంతరాలు కొన్ని మాకు ఇంకా విషయాలు తెలియజేయాలి, దీని మీద మాకు పూర్తి సమాచారం కావాలని కేంద్రం అడిగిన వెంటనే వాటన్నిటికి కూడా మేము సమాధానాలు రాసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఈరోజు నేను అడుగుతున్నాను, మామూలుగా ఒక సంఘటన జరిగితే 90 రోజులు పడుతుంది ఛార్జ్షీట్ వేయడానికి, ఈరోజు వారం రోజుల్లో ఛార్జ్షీట్ వేపిస్తున్నావా లేదా? ఈ ప్రభుత్వం 21 రోజుల్లో విచారణ తీసుకొస్తున్నావా లేదా? ఇవాళ కోవిడ్ కారణాల వలన కోర్టులో ఆలస్యం అయితే అది ప్రభుత్వాన్ని తప్ప. చింతమనేని ప్రభాకర్ ఎంఆర్ఓని జుట్టు పట్టుకొని మహిళను లాక్కొని వస్తే ఒక ఎస్సీ దళిత మహిళని, మీరేం చేశారు? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇది ప్రభుత్వం తరఫున ఒక వ్యవస్థ చేసింది ఇది. అట్లానే కాల్మనీ విషయంలో, విజయవాడలో కాల్మనీ విషయంలో మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు నేరుగా, మీకు తెలుసు, చంద్రబాబు నాయుడికి కూడా తెలుసు ఈ విషయం, మీ పార్టీ వాళ్ళందరికీ తెలుసు, ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే నేరుగా ఉన్నారు, అయినా సరే వాళ్ళ మీద మీకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇది ప్రభుత్వం మీ ప్రభుత్వం చేపించిన కార్యక్రమాలు ఇవి, మీ ప్రభుత్వం తరఫున మీ స్థానిక ఎమ్మెల్యేలు చేసిన నిర్వాహకం, అయినా సరే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ ఈరోజు వ్యవస్థ చేపించింది కాదు ఇవి, ఇవి అనుకోని సంఘటనలు, సమాజంలో అనుకోని దురదృష్టమైన సంఘటనలు. ఇలాంటి సంఘటనలో కూడా ప్రభుత్వం 24 గంటల్లో స్పందించి
ఎక్స్ గ్రేషియోలు మీకు దోషిని అరెస్ట్ చేయడం, అన్నీ చేయాల్సిన సహాయ కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తుంటే, ఈ విధంగా కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి హత్యల్ని వాడుకుని, అమ్మాయిల హత్యల్ని వాడుకుని ఇవాళ రోడ్డు మీదకు రావటం సమంజసమేనా? అది 7 నెలల తర్వాత రావటం సమంజసమేనా? ఇది నేను అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీని. 7 నెలలకు ఎందుకు గుర్తొచ్చింది ఈ ప్రభుత్వం, ఈ యొక్క కుటుంబం మీకు? మీరు ఇంతవరకు ఇలా చనిపోయిన వాళ్ళకి ఒక్క రూపాయి సహాయం చేశారా మీ పార్టీ తరఫున? మీకందరికీ కోట్ల కోట్ల ఆస్తి ఉంది కదా, ఒక రూపాయి ఇలాంటి పేదవాళ్ళకి సహాయం చేశారా మీ పార్టీ తరఫున? ఎందుకు చేయలేదు? ఇవాళ ఎందుకు గుర్తొచ్చింది మీకు? 7 నెలల తర్వాత ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజుకి రావాల్సిన అవసరం ఏంది? ఇది కేవలం రాజకీయమే, ఇది కేవలం శవాల మీద చేసే రాజకీయం తప్ప మరే కారణం కాదు అని నేను ఈరోజు ఘంటాపథంగా చెప్తా ఉన్నాను. ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే లోకేష్ ఏదో నేను పెద్ద రాజకీయ నాయకుడు అయిపోతాను అనుకుంటున్నాను. కులాలని రెచ్చగొట్టే మనస్తత్వంతో మాట్లాడే వ్యక్తి నువ్వు. జగన్ రెడ్డి అని సంబోధిస్తున్నావు. నేను అడుగుతున్నాను, చంద్రనాయుడు అని మేము ఎప్పుడు మాట్లాడలేదు, మా నాయకుడు మాట్లాడలేదు, మేము హుందాగా మాట్లాడుతున్నాం. కానీ నీ భాషాజాలం అలా లేదు. ఒక ముఖ్యమంత్రి గారిని మాట్లాడే భాష ఇది కాదు. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీకు తెలుగు మాట్లాడటం తెలియదు, భాష మాట్లాడటం తెలియదు, వర్ధంతికి జయంతికి తేడా తెలియదు. నువ్వు అమెరికాలో అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్లో చేసిన శాస్త్రాల గురించి మేము మాట్లాడటంలా, అవన్నీ మాట్లాడితే ఇంకా నీ పరువు దిగజారిపోద్ది. నువ్వేదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే బాహుబలి అయిపోతావు అనుకుంటున్నావు. బాహుబలి కాదు, పులకేశి నెంబర్ 1 నువ్వు, పులకేశి నువ్వు. రాజకీయాల్లో ఎందుకు అయ్యి అభాస పాలవుతావు? నువ్వు ఎక్కువ తిరిగితే ఏదో నేను హీరో అయిపోతాను, ఇంకా నవ్వులు పాలైపోతావు. నవ్వులు పాలవటానికి నీ భాష, నీ యొక్క మేధస్సే కారణం, వేరే కారణం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి లోకేష్. నువ్వు పులకేశి నెంబర్ 1 రాజకీయాల్లో, మరేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ బాహుబలి రాజకీయాల్లో. తను ఇవాళ సొంత పార్టీ పెట్టుకొని అత్యంత దేశంలో అప్పుడు ఉన్న సోనియా గాంధీ అత్యంత పవర్ఫుల్ లేడీ, ఆమెను ఎదిరించి రాజకీయాల్లోకి వచ్చాడు. నువ్వు నీ తండ్రి చాటును పెరిగి రాజకీయాల్లోకి వచ్చావు. ఒక్క ఎలక్షన్ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రాజకీయాల గురించి మాట్లాడు. ఒక్క ఎలక్షన్లో కూడా గెలవకుండా దొడ్డి చాటున మంత్రి అయ్యి మూడు మంత్రి పదవులు తీసుకొని ఏం వెలగబెట్టావు? కనీసం నీకు ఇచ్చిన అసెంబ్లీ సీట్లో గెలవలేకపోయావు. అలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 500,000 మెజార్టీతో గెలిచాడు కడప పార్లమెంట్లో. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే హక్కు నీకు లేదు. నువ్వు ముందు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాట్లాడు, అప్పుడు ప్రజలు నమ్ముతారు. అంతేగాని ఇవాళ రాజకీయ లబ్ధి కోసం 7 నెలల చనిపోయిన 7 నెలల తర్వాత దొంగలు పడిన తర్వాత కుక్కలు 6 నెలలు మురిగినట్టు, కుక్కలు మురిగినట్టు ఇవాళ అమ్మాయి చనిపోయిన తర్వాత 7 నెలలకు ఈరోజు వస్తున్నాం. ఇది పరామర్శ కాదు, ఇది రాజకీయ లబ్ధి. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలెవరు ఇలాంటివి ఆస్వాదించరు. నీకు చేతనైతే ఆ కుటుంబానికి సహాయం చేయి, ఇలాంటి రాజకీయ లబ్ధి కోసం చేయగలరు. ఇది ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం. ఈరోజు దిశ యాప్, దిశ చట్టం గురించి మాట్లాడుతున్నాం. ఈ రాష్ట్రంలో సుమారు 47 లక్షల మంది మహిళలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు దాదాపు 1645 కేసులు నమోదు చేశాం దిశ యాప్ ద్వారా. ఇదంతా మహిళలు ఈరోజు ఉపయోగించుకుంటున్నారు. మేము ఇంకా ఎడ్యుకేట్ చేయండి మహిళల్ని. వాళ్ళందరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి ఎలాంటి అవసరం వచ్చినా ఈ యొక్క దిశ యాప్ని, దిశ చట్టాన్ని, దిశ పోలీస్ స్టేషన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు తీసుకువెళ్దాం అందరం. ఎవరికైనా బాధాకరం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు తప్పకుండా రండి. ప్రతిపక్షం అంటే ఒక కన్స్ట్రక్టివ్గా ఈరోజు అధికార పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వానికి సహాయం అందించాలి. ఎస్,
నేను అడుగుతున్నాను, మీరు ఎంత గగ్గోలు పెడుతున్నారు? ఎక్కడ నా దిశ యాప్లు డౌన్లోడ్ చేసుకోమని మీరు ప్రచారం చేశారా? ఎక్కడ నా ప్రచార కార్యక్రమం నిర్వహించారా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల రక్షణ కోసం ఈ దిశ యాప్, దిశ చట్టాన్ని తీసుకొస్తే ఇది ఎక్కడుందని నువ్వు చేపిస్తున్నావు? ఎప్పుడైనా ఛార్జ్షీట్ 27 రోజుల్లో ఛార్జ్షీట్ వేసిన దాఖలాలు ఉన్నాయా? ఈరోజు 1650 కేసుల్లో 7 రోజుల్లో ఛార్జ్షీట్ వేశాం. ఇలాంటి ప్రభుత్వం ఇంత మెరుగ్గా ఈరోజు అమ్మాయిల రక్షణ కోసం మేము పాటుపడుతూ ఉంటే హేళన చేసి ఈరోజు వాళ్ళని అవకాశవాదంగా తీసుకొని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసంగా హత్యలను మార్చుకొని 7 నెలల తర్వాత గుర్తొచ్చారంటే ప్రజలు ఇవాళ నవ్వుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం ఈరోజు వస్తున్నారు తప్ప వేరే కారణం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా కాదు, శాశ్వతంగా ఇక్కడ ఉంటుంది. ఖచ్చితంగా మేము మహిళల రక్షణ కోసం చేయాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం. తప్పకుండా రానున్న రోజుల్లో మేము ఈ దిశ చట్టాన్ని అమలు పరిచే విధంగా మా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తామని చెప్పి హామీ ఇస్తాం. We'll be right back.